కోల్కతాలో జూనియర్ డాక్టర్ పై హత్యాచారం, హత్య ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళన కొనసాగుతున్నాయి. ఆందోళన కొనసాగుతున్న తరుణంలో మెడకు అత్యాచార హత్య కేసుపై దేశ అత్యున్నత న్యాయస్థానం స్పందించింది. సుప్రీంకోర్టు మెడకు హత్య కేసును సుమోటోగా స్వీకరించింది. ఈ కేసును చీఫ్ జస్టిస్ ధర్మాసనం మంగళవారం విచారించనుంది. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కోల్కతాలో జూనియర్ డాక్టర్ పై హత్యాచారం, హత్య ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళన కొనసాగుతున్నాయి. ఆందోళన కొనసాగుతున్న తరుణంలో మెడకు అత్యాచార హత్య కేసుపై దేశ అత్యున్నత న్యాయస్థానం స్పందించింది. సుప్రీంకోర్టు మెడకు హత్య కేసును సుమోటుగా స్వీకరించింది. ఈ కేసును చీఫ్ జస్టిస్ ధర్మాసనం మంగళవారం విచారించనుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా అవుట్పుట్ ఎడిటర్ రాము అందిస్తారు. రాము, చెప్పండి. బ్రాహ్మణి, ముఖ్యంగా కలకత్తాలో జరిగిన డాక్టర్ పైన అత్యాచార కేసు ఒక సంచలనం రేపిందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించిన విషయం పైన సుప్రీంకోర్టు సుమోటగా స్వీకరించింది. ఈ భారతదేశ వ్యాప్తంగా ఏదైతే అత్యాచార సంఘటన ఉందో మొత్తం దేశవ్యాప్తంగా ఆందోళన జరుగుతున్నప్పుడు ఈ విషయం పైన స్పందించిన హైకోర్టుకు సంబంధించిన విషయంలో కోర్టు సుమోటగా స్వీకరించి రేపు దీనిపైన విచారించినట్లు తెలుస్తుంది. బ్రాహ్మణి, మొత్తానికైతే గతంలో ఢిల్లీలో తీసుకుంటే దిశ, హైదరాబాద్ తీసుకుంటే దిశకు సంబంధించిన కేసు, అట్లాగే దేశం అప్పుడు ఢిల్లీలో జరిగిన సంబంధించిన కేసు, లండన్ పూర్వపరాలు తీసుకుంటే మొత్తానికి ఒక మహిళలకు జరుగుతున్న అత్యాచారాల కేసును రోజు రోజుకు మహిళలపైన ఎక్కువ జరిగిపోతున్నాయి. మహిళలకు ఈ జరుగుతున్న పరిణామాలన్నింటినీ అంటే కోర్టు దృష్టికి రావడంతో మహిళలకు రక్షణ లేకుండా పోతున్నది అనేది దేశవ్యాప్తంగా మహిళలంతా, డాక్టర్లంతా రోడెక్కారు. ఈ నేపథ్యంలోనే ధర్మాసనం దీన్ని సుమోటగా స్వీకరించి ఎవరైతే అత్యాచారానికి పాల్పడ్డారో వాళ్ళందరి పైన చర్యలు తీసుకోవాలనేది కాలేజీకి సంబంధించిన ప్రిన్సిపల్ కానీ దానికి సంబంధించిన ఎవరెవరు ఈ కేసులో ఉన్నారో వాళ్ళ అన్నిటి పూర్వపరాలన్నీ తీసుకొని విచారణకు సంబంధించిన రావాల్సిందిగా కూడా కోర్టు కోరడం జరుగుతుంది. బ్రాహ్మణి, రాము, అలాగే చెప్పండి. ఘటన జరిగి 9 రోజులైంది. దీనిపై దేశవ్యాప్తంగా ఆందోళన కూడా కొనసాగుతూ ఉన్నాయి. న్యాయం జరగాలి అనేసి ఓవైపు ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి. విద్యార్థులు కానీ అలాగే ఐఎంఏ కూడా నిన్న సేవలన్నీ బంద్ చేసి ప్రకటించింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు సుమోటుగా స్వీకరించడం, దీన్ని ఎలా చూసుకోవచ్చు అంటారు? ఒక విధంగా చూసుకుంటే ఒక శుభ పరిణామం అని చెప్పుకోవచ్చు. మొత్తానికి సుప్రీంకోర్టు ధర్మాసనం సుమోటగా స్వీకరించడం అంటే ఒక విధమైన అంటే ప్రజలకు సంబంధించిన ఒక శాంతికి సంబంధించి, శాంతి భద్రతలకు సంబంధించిన కల్పించడానికి కోర్టు ధర్మాసనం అన్ని వైపుల ప్రయత్నాలు చేస్తుంది. ప్రజలకు రక్షణ లేకుండా పోతుంది అంటే ప్రజలకు ఎక్కడ మహిళలు పట్టభాగాలు కూడా ఈ దేశంలో బతకలేని పరిస్థితి వస్తుంది అనే నేపథ్యంలో దేశవ్యాప్తంగా నిరసన వెలువ ఒక భారీ ఎత్తున రావడం జరిగింది. కలకత్తాలో జరిగిన అమ్మాయి పైన అత్యాచారానికి సంబంధించి చూసుకుంటే ఈ రోజు భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో మహిళల పైన అత్యాచారం జరగడము, ఒక దిశ, ఒక నిర్భయ, ఇట్లా అనేక పేర్లు అంటే జరిగిన పరిణామాలలో ఒక పేర్లు పెడుతున్నారు కానీ ప్రజ న్యాయం మాత్రం జరగడం లేదు. దిశకు సంబంధించిన విషయంలో కానీ, నిర్భయ కేసులకు సంబంధించిన విషయంలో కానీ, అంటే ఈ అత్యాచారకు సంబంధించిన ఘటనలు రోజు రోజుకు మలుపు తిరుగుతాయి కానీ నిజంగా ఈ అత్యాచారాలు ఆగడం లేదు. మహిళల పట్ల మానసికంగా
అత్యాచారం కన్నా ఎక్కువ ఇబ్బందులు గురి చేస్తున్నారు. కాబట్టి మహిళలకు రక్షణ కల్పించవలసిన అవసరం ఉందనే నేపథ్యంలో ఈ రోజు సుప్రీంకోర్టు కలకత్తాలో జరిగిన ఏదైతే అత్యాచారం కేసు ఉందో దాన్ని సుమారుగా స్వీకరించి విచారణకు ఖచ్చితంగా ఆదేశాలు చేయడం జరుగుతుంది చెప్పొచ్చు బ్రాహ్మణి. రైట్ రాము, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.